హాయ్ అండి, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎవరన్నా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి, వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి. వీడియో అంతా చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో అంతా చూశాక లైక్ చేయడం మట్టుకు మర్చిపోకండి, ఎందుకంటే లైక్ చేస్తేనే ఎక్కువ రీచ్ ఉంటుందండి, రికమెండేషన్ అనేది ఎక్కువ మందికి చేయబడుతుంది. కాబట్టి లైక్ చేయడం మట్టుకు మర్చిపోకండి. ఇంకా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోతే ఒక కొత్త ఫర్టిలైజర్ని మీకు ఇవాళ చెప్పబోతున్నానండి. ఇది దాదాపుగా ఇందులో ఒక 7 to 8 ఎలిమెంట్స్ మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట, ప్లాంట్స్ రెడీ టు టేక్ అనమాట ఇందులో. సో అలాంటి ఒక కొత్త ఫర్టిలైజర్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇంతవరకు మీరు యూట్యూబ్లో ఎక్కడా కూడా చూసి ఉండకపోవచ్చు. సో ఇదే ఫస్ట్ టైము మన ఛానల్లోనే ఫస్ట్ మనము చెప్పుకోబోతున్నాం. సో ఈ ఫర్టిలైజర్ ఏంటి, ఎలా యూజ్ చేసుకోవాలి అన్నీ కూడాను ఈ వీడియోలో మొత్తం చెప్తానండి, క్లియర్గా చెప్తాను. అది ఎలా వాడుకోవాలి, దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎంత రేషియోలో దాన్ని మిక్స్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ చెప్తానండి నేను. సో మీరు స్కిప్ చేయకుండా వీడియోని మొదటి నుంచి చివరి దాకా చూడండి. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. సో అది ఏంటంటే సోడా అండి. ఈ సోడా అనమాట, ఇదే బ్రాండ్ అని ఏం లేదండి, ఏదైనా సరే సోడా తీసుకోవచ్చు. మనకి చిన్నప్పుడు దొరికేవి చూడండి, ఇలా కొట్టేవాళ్ళు వాళ్ళు, ఒక సౌండ్ వచ్చేది, ఆ సోడా అయినా సరే తీసుకోవచ్చు. అది ఇంకా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది కంపారిటివ్లీ వీటికన్నా కూడాను. సో ఈ సోడాని మన గార్డెనింగ్లో ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేదే ఇవాళ మన వీడియో అనమాట. సో ఇంతవరకు మీరు ఎక్కడ చూసి నాకు తెలిసి ఎవరు ఏ వీడియో చేసి ఉండకపోవచ్చు, నేనైతే ఎప్పుడు చూడలేదు. సో ఇంకా దీంతోనే నాకు తెలిసింది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇంకేమైనా వెరైటీస్ దీంతో ఇంకా మనం ఏమైనా ఎక్స్ట్రాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే తప్పకుండా మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. సో దట్ దాని గురించి ఒక చిన్న వీడియో అందరికీ తెలియజేద్దాము. అట్లాగే నేను కూడా వాడుకుంటాను అనమాట గార్డెన్లో. సో ఇది యూజ్ చేసేద్దామా మరి. ఇంకా ఈ సోడా వాటర్లో మనకి కావాల్సినటువంటి కంటెంట్స్ ఏముంటాయంటే కార్బన్ ఒకటి దొరుకుతుందండి, అట్లాగే హైడ్రోజన్ ఒకటి దొరుకుతుంది, ఆక్సిజన్ అనేది ఫుల్గా ఉంటుంది, వీటితో పాటుగా పొటాషియము, ఫాస్ఫరస్, సల్ఫరు, అలాగే సోడియం కూడా మన మొక్కలకి బాగా దొరుకుతుందన్నమాట. అట్లాగే దీన్ని మనం ఈక్వల్ రేషియోలో వాటర్తో డైల్యూట్ చేసుకోవాలండి. అంటే ఒక్క లీటర్ సోడా తెచ్చుకుంటే ఒక లీటర్ వాటర్తో మిక్స్ చేసుకుని మనం ప్రతి మంత్ కూడాను దీన్ని మనం
మొక్కలకి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఇది స్ప్రే చేయడం వల్ల బాగా ఆకులు అనేవి చాలా బాగా గ్రో అవుతాయండి. అలాగే మంచి గ్రీన్ కలర్ అనేది కూడా మన మొక్కలకు వస్తుంది అన్నమాట. సో ఇది వన్స్ ఏ మంత్ మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే చాలా కాస్ట్లీ అవుతుంది కదా, ఒక రకంగా చూస్తే మనం కొనుక్కొచ్చి అప్లై చేయాలి కాబట్టి. ఓకే, మేము బేర్ చేయగలము అనుకుంటే సాయిల్కి అప్లై చేసినా కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. సో ఇలా స్ప్రే చేసుకున్నా పర్లేదు, సాయిల్కి అప్లై చేసినా పర్లేదు, వన్స్ ఏ మంత్ చేసుకోవాలి. దీన్ని ఏం స్టోర్ చేయకండి, స్టోర్ చేయకుండా ఎప్పటికప్పుడు మనం అయితే దీన్ని వాడుకోవాలి. సో ఒక మంచి ఫర్టిలైజర్ గురించి మనం ఇవాళ తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చి ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి.